ఏపీలో వాలంటరీ వ్యవస్థ తరహాలో రాష్ట్రంలో ఇందిరమ్మ కమిటీల ఏర్పాటుకు సీఎం రేవంత్ రెడ్డి కసరత్తు చేస్తున్నారని చెప్పారు స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి. ఇందిరమ్మ కమిటీ సభ్యులకు గౌరవ వేతనం అందిస్తామన్నారు. ఎంపీ ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం పనిచేసిన వారికి భవిష్యత్తులో నామినేటెడ్ పదవులతో పాటు ప్రజాప్రతినిధులుగా పోటీ చేసే అవకాశం లభిస్తుందన్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే ఓపిక తనకు లేదన్న కడియం ఇదే చివరి పదవన్నారు. కొందరు చేస్తున్న పనికిమాలిన విమర్శలను పట్టించుకోనన్నారు. స్టేషన్ గన్పూర్ కాంగ్రెస్ పార్టీ వరంగల్ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొన్నారు కడియం. ఖచ్చితంగా మెజారిటీ తెచ్చిన వాళ్ళకే ఇందిరమ్మ కమిటీలలో పేర్లు ఉంటాయి. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఆంధ్రప్రదేశ్ లో వాలంటీర్స్ కు గనుక గౌరవ వేతనం ఇచ్చే విధంగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఇందిరమ్మ కమిటీలో ఉన్న వాళ్లకు గౌరవ వేతనం ఇవ్వబోతున్నాడని చెప్పి నేను ఈ సందర్భంగా మరి ఇక మీరు పనిచేయాలి. రెండవది, ఎవరైతే బాగా కష్టపడతారో, ఎవరైతే వాళ్ళ వాళ్ళ బూతులలో వాళ్ళ వాళ్ళ గ్రామాలలో మెజారిటీ తెస్తారో వాళ్ళకే సర్పంచ్గా, ఎంపీటీసీగా, జెడ్పీటీసీగా, ఎంపీపీగా, దేవాలయ కమిటీ చైర్మన్లుగా, మార్కెట్ కమిటీ చైర్మన్లుగా, రాష్ట్ర ప్రభుత్వ పరంగా పార్టీ పదవులు కానీ ప్రభుత్వ పదవులు కానీ లభిస్తాయనే విషయాన్ని నేను ఈ సందర్భంగా మీ అందరికి సవినియోగం చేసుకుంటాను. మొన్ననే ముఖ్యమంత్రి గారు ఒక ప్రకటన చేశారు, ఒక్క నెలలో పట్టినే ఒకే రోజులో మొత్తము పంచాయతీరాజ్ సంస్థలన్నిటికీ కూడా అర్బన్ లోకల్ బాడీస్ కు, రూరల్ లోకల్ బాడీస్ కు, అంటే పట్టణాలలో గ్రామాలలో ఒకేసారి ఎన్నికలు పెడతారని చెప్పారు. సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ అన్ని ఎన్నికలు ఒకే రోజు పెట్టేస్తా అన్నాడు. వాటికి కూడా మనం సిద్ధంగా ఉండాలి అని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతున్నా. పక్క నియోజకవర్గం తుఫాన్ వస్తే మొత్తం కట్టుకున్న గోడలు గడియలు అన్ని ఒట్టిగా ఆ తుఫాన్లో లేచిపోయి ఆ తుఫాను నన్ను కూడా లేపుతుందేమో అని భయపడ్డారు. కానీ అక్కడ ఆగింది అది, అది కష్టం మీద ఆపుకుని ఉందని ఆపుకొని ప్రజలందరూ కూడా సీఎర్ గారు నిజాయితీ పరుడు ఎమ్మెల్యే ఏదైనా పని అయితే అనే ఒక ఆశతోని నాకు